కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, ముందుగా జ్యోతుల నవీన్ పాదయాత్రకు ఘన స్వాగతం అందించి విజయవంతం చేసిన సోమవారం కృష్ణవరం గ్రామ టీడీపీ నాయకులకు అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికులా పనిచేయాలని, రాబోయే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదగడానికి గ్రామాల్లో తిరిగి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాలని అన్నారు. సభ్యత్వ నమోదు, ఓటర్ల నమోదు, ఆధార్కు ఓటు హక్కు లింకు చేసుకోవడం వంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ విజయవంతంగా పూర్తి చేయాలని తెలియజేశారు. మనం నిర్వహించుకునేటటువంటి ఆత్మీయ సమావేశం రోజు రెండు గ్రామాలు ఏ రకంగా అయితే మనం సమావేశం అయ్యో అలా సమావేశమే అందరం కలిసిమెలిసి ఒక అవగాహనతో మనం అందరం భవిష్యత్తులో నడవాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈ ఆత్మీయ సమావేశాలు మనం పెట్టుకోవడం జరిగింది. నవీన్ పాదయాత్ర చాలా అనూహ్యమైన